భారతదేశంలోని ఏ రాష్ట్రం నేరస్తుల డిఎన్ఏ సూచిక వ్యవస్థను మొట్టమొదట ప్రవేశపెట్టింది? 1. బీహార్, 2. ఆంధ్రప్రదేశ్, 3. చండీగఢ్, 4. తెలంగాణ. ఆన్సర్: 2. ఆంధ్రప్రదేశ్. ఇటీవల భారతదేశం బరాక్ 8 అనే ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ఏ దేశ సహకారంతో రూపొందించారు? 1. ఇరాన్, 2. ఇజ్రాయెల్, 3. యుఎస్ఏ, 4. రష్యా. ఆన్సర్: 2. ఇజ్రాయెల్. ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్గా పేరు పొందిన మహమ్మద్ అలీ ఇటీవల మరణించారు. ఆయన ఏ జాతీయుడు? 1. దక్షిణాఫ్రికా, 2. యుఎస్ఏ, 3. భారతదేశం, 4. పాకిస్తాన్. ఆన్సర్: 2. యుఎస్ఏ. ఇటీవల నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికైన వారు ఎవరు? 1. గిరిజాప్రసాద్ కొయిరాలా, 2. పుష్పకుమార్ దహల్ ప్రచండ, 3. బాబూరావు భట్టారాయ్, 4. కేపీ శర్మ ఓలీ. ఆన్సర్: 2. పుష్పకుమార్ దహల్ ప్రచండ. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఆర్ వర్డ్స్. ఏ గవర్నెన్స్, బి ఎన్వైరాన్మెంట్, సి మనోవర్. 1. ఏబీ ఓన్లీ, 2. ఏ ఓన్లీ, 3. ఏసీ ఓన్లీ, 4. బీసీ ఓన్లీ. ఆన్సర్: 3. ఏసీ ఓన్లీ.